కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా గర్భిణీలు గర్భం ధరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో తల్లి కడుపులో మరో బిడ్డ కూడా ఉంటుంది, కాబట్టి తల్లి కోసం శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందువల్ల గర్భిణీలు ఆ సమయంలో ఆరోగ్యకరంగా ఉండాలి. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న అతిపెద్ద సమస్య కరోనా వైరస్. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పటికే కరోనా వైరస్ బారిన అనేక మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇంకా ఈ వ్యాధికి సరైన చికిత్స కూడా లేదు. దీంతో గర్భిణీలు వారి ఆరోగ్యం గురించి చాలా భయపడుతున్నారు. ఈ వైరస్ సోకే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని దేశాలకి కరోనా వైరస్ వ్యాపించింది. దీంతో ఇది వ్యాప్తి చెందుతున్న దేశాలకు ప్రయాణించే గర్భిణీ స్త్రీలను ప్రయాణం చేయొద్దని నిషేధం విధించాయి. కొంతమంది శిశువులకి కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందా అని మదనపడుతున్నారు. అయితే మీరు మీ గురించి, మీ శిశువు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారా? కరోనా వైరస్ మీ బిడ్డకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుందా? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనారోగ్యానికి బలైపోవడం బాధాకరం, కానీ గర్భవతిగా ఉన్నప్పుడు అది మరింత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్యలో అనారోగ్యాలను తట్టుకోవడం, వాటి నుంచి బయటపడటం చాలా కష్టం. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ అనే ప్రాణాంతకర వ్యాధి ప్రజలను ఎలా భయానికి గురి చేస్తుందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకిన లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇది ఏ సమయంలోనైనా ప్రాణాంతకరంగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత వ్యాప్తికి కారణమైన వైరస్ల కుటుంబం నమోనియా లాంటి లక్షణాలను ప్రేరేపిస్తుంది. దీనికి చికిత్స అవసరమని వివరించారు. ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో అన్న విషయంపై శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. అయితే కరోనా వైరస్ మీకు బిడ్డకు ప్రమాదం కలిగిస్తుందనడానికి ఏ రుజువు లేదు. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒకవేళ కరోనా వైరస్ మీకు సంక్రమించినా అది శిశువుకి వ్యాపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్వాసకోశ వైరస్లు పిండం మీద ప్రభావం చూపవని, పుట్టుకకు సంబంధించిన సమస్యలను కలిగించలేవని పేర్కొన్నారు. మీకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ పుట్టబోయే శిశువుపై ప్రభావం చేయదని వివరించారు. అందువల్ల మీరు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇకపై ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తలు వహించండి. అయితే మీరు సాధ్యమైనంత వరకు సమస్యల గురించి తెలుసుకోవడం, సాధన చేయడం మంచి నివారణ చర్య. అనేక మంది మరణాలకు కారణమవుతున్న కరోనా వైరస్ లక్షణాలు ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయి, కాబట్టి మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు కలగవచ్చు, కానీ కొన్ని మార్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆ సమయంలో శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటం జరుగుతుంది. కనుక గర్భధారణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్యాలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీలు ఇతరుల మాదిరిగానే నివారణ చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీకు జ్వరం, జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ టిప్స్ పాటించండి. రెగ్యులర్గా చేతులు కడుక్కోవడం తప్పనిసరి. ఇటీవల WHO విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించడానికి మరియు ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి ముసుగులు ధరించాల్సిన అవసరమే లేదు. కానీ మీరు పరిశుభ్రంగా రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీకు అనారోగ్యంగా అనిపిస్తే లేదా ఏదైనా నీరసంగా ఉన్నట్లు మీకు అనిపిస్తే ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఆ సమయంలో మీకు ముఖ్యంగా కావాల్సింది పుష్కలంగా ఫుల్ రెస్ట్. నీరు ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేట్గా ఉంటుంది. మీరు ముందు వాడుతున్న మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. మీ ఇష్టానుసారం మందులు తీసుకోకండి. ఎందుకంటే గర్భధారణ సమయంలో కొన్ని మందులు మీ ఆరోగ్యానికి, శిశువుకి మంచిది కాదు. కానీ మీరు ఏమైనా వాడదలిస్తే ముందుగా మీ వైద్యుని సంప్రదించండి. ఒకవేళ మీకు లక్షణాలు తీవ్రమవుతుంటే ఒకసారి వైద్యుని సంప్రదించండి. గత 14 రోజులలో వుహాన్ సందర్శించి మీకు ఫ్లూ యొక్క లక్షణాలు ఉన్న ఎడల మీకు కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లేకపోతే వైరస్ సంక్రమించే ప్రమాదం చాలా తక్కువ. మీరు కానీ ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి చెక్ చేసుకోండి. మీకు యూజ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోతే మీకు యూజ్ అయ్యే కంటెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం.